హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో LDR అంటే ఏమిటి LDR ఎలా పనిచేస్తుంది LDR ని ఎక్కడ యూజ్ చేస్తాం వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ముందుగా LDR అంటే ఏమిటి LDR అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ఇది ఒక నార్మల్ రెసిస్టర్ లాంటిదే కాకపోతే ఈ రెసిస్టర్ అనేది కాంతిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది లైట్ డిపెండెంట్ రెసిస్టెన్స్ సో LDR అనేది చూడడానికి రియల్ లైఫ్ లో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది LDR సర్క్యూట్ సింబల్ ఇది కూడా సర్క్యూట్ సింబలే సో ఈ సర్క్యూట్ సింబల్ లో 2 arrows అనేవి LDR వైపు చూపిస్తున్నాయి అంటే లైటింగ్ అనేది LDR పైన పడుతుంది అని అర్థం ఫ్రెండ్స్ ఇందులో చూడండి LDR పై భాగం మొత్తం కూడా ఫోటో కండక్టివ్ మెటీరియల్ అయితే ఉంటుంది 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి సో అది వైర్ టెర్మినల్స్ అనే ఉంది అది 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి సో ఆ టెర్మినల్స్ పై భాగం వరకు కూడా ఉంటాయి సో దాన్నే కోల్డ్ వెల్డ్ కాంటాక్ట్స్ అని అంటాం సో ఈ LDR చుట్టుపక్కల కూడా సెరామిక్ మెటీరియల్ తో కవర్ చేసి ఉంటుంది సో ఇది ఎలక్ట్రోడ్ 1 ఎలక్ట్రోడ్ 2 ఇది ఫ్రెండ్స్ LDR పై భాగం మొత్తము కూడా క్లియర్ కోటింగ్ తో కవర్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఇక్కడ ఒక LDR ఉంది ఇక్కడ ఒక టార్చ్ లైట్ అయితే ఉంది సో ఈ LDR పైన ఎలాంటి కాంతి పడట్లేదు కాబట్టి వోల్టేజ్ కూడా ఫ్లో అవ్వట్లేదు ఎప్పుడైతే ఈ LDR పైన కాంతి పడుతుందో అప్పుడు మనం ఇచ్చిన వోల్టేజ్ అనేది LDR నుంచి అవుట్పుట్ వస్తుంది సో ఈ LDR అనేది కాంతిపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సర్క్యూట్ లో చూడండి ఇక్కడ 6 వోల్ట్స్ బ్యాటరీని ఇచ్చాం ఈ బ్యాటరీ పాజిటివ్ వోల్టేజ్ ని ఒక రెసిస్టర్ కి ఇచ్చాం ఆ రెసిస్టర్ నుంచి LED లైట్ కి ఇచ్చాం సో ఈ LED లైట్ కి పాజిటివ్ వోల్టేజ్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నెగటివ్ వోల్టేజ్ అనేది LDR కి వెళ్ళింది LDR నుంచి ట్రాన్సిస్టర్ కి వెళ్తుంది సో ట్రాన్సిస్టర్ నుంచి LED లైట్ కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ LDR పైన మినిమం లైటింగ్ కూడా ఉండదో అప్పుడు నెగటివ్ వోల్టేజ్ అనేది LDR లోంచి ఫ్లో అవుతుంది అట్లాగే ట్రాన్సిస్టర్ లోంచి LED కి వెళ్తుంది సో అప్పుడు LED అనేది గ్లో అవుతుంది అట్లాగే లైటింగ్ అనేది తక్కువ ఉంటే ఇక్కడ లైట్ అనేది కూడా తక్కువగా వెలుగుతుంది సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మన మొబైల్ లో డిస్ప్లే సెట్టింగ్స్ లో అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది సో దీన్ని ఆన్ చేసినప్పుడు మనం ఎంత ఎక్కువ వెలుతురులో ఉంటే అంత ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది సో ఈ సెన్సార్ ఉంటుంది దాంట్లో కూడా మన మొబైల్ లో ఫ్రంట్ కెమెరా పక్కన ఒక సెన్సార్ అయితే ఉంటుంది సో అది లైట్ సెన్సార్ ఎప్పుడైతే మనం అడాప్టివ్ బ్రైట్నెస్ ని ఆన్ చేసుకుంటామో అప్పుడు ఈ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది సో అదే ఈ సర్క్యూట్ లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ LDR అప్లికేషన్స్ అంటే LDR ని ఎక్కడ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ LDR ని లైట్ ఫెయిల్యూర్ అలారం సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం స్మోక్ డిటెక్టర్స్ లో యూజ్ చేస్తాం ఆటోమేటిక్ బ్రైట్నెస్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం స్ట్రీట్ లైట్ కంట్రోల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం కెమెరా లైట్స్ లో యూజ్ చేస్తాం సెక్యూరిటీ అలారమ్స్ లో యూజ్ చేస్తాం అట్లాగే లైట్ యాక్టివేటెడ్ కంట్రోల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ LDR గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి